కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేపాల్ పర్యటనలో భాగంగా నైట్ క్లబ్ కు వెళ్లారంటూ వైరి వర్గాలు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఇక అంతకంతకు పెరిగిపోతున్న చైనా హనీ ట్రాప్ల నేపథ్యంలో నైట్ క్లబ్ లో నేపాల్ చైనా రాయబారి హౌయాంగిని రాహుల్ కలిశారంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్ పై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు సాయిరెడ్డి ట్వీట్ కు కౌంటర్ గా ఆయన రీట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో సాయిరెడ్డిని కరప్ట్ సాయిరెడ్డి అంటూ ఆయన సంబోధించారు. సాయిరెడ్డి నిజం తెలుసుకోవాలని ఆయన సూచించారు. సాయిరెడ్డి సమస్య జగన్ పై నమోదైన కేసులెన్నో, ఠాగూర్ ఈ కారణంగా తన బాసును నిత్యం సంతోషంగా ఉండేలా చూసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అయితే నిజాన్ని మరవవద్దని సూచించిన ఠాగూర్ నేపాల్ రాయబారి కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యేందుకే రాహుల్ నేపాల్ వెళ్లారని తెలిపారు. అసలు ఓ రాయబారి కుమార్తె పెళ్లికి వెళ్లడంలో తప్పేముంది అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు రాహుల్ నేపాల్ పర్యటనకు సంబంధించి కాట్మాండ్ పోస్ట్ రాసిన కథనాన్ని కూడా తన ట్వీట్ కు ఠాగూర్ జత చేశారు.